ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శిలో వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ విజయవంతమైంది. రైతు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని విశాఖ ఉక్కును కాపాడాలని దేశంలోని రైతు సంఘాలు కార్మిక సంఘాలు తలపెట్టిన భారత్ బంద్ కు దర్శిలో వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం ఏఐటియుసి సిఐటియు ఏఐవైఎఫ్ డివైఎఫ్ఐ మున్సిపల్ కార్మికులు పాల్గొని పట్టణ పుర వీధుల్లో నినాదాలు చేస్తూ వ్యాపార సంస్థలను విద్యా సంస్థలు ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులు మూసివేయించారు. సిపిఎం సిబిఎం కార్యదర్శులు ఎం రమేష్ బాబు తాండవ రంగారావు మాట్లాడుతూ దేశంలో 400 రైతు సంఘాలు కార్మిక సంఘాలు బీజేపీ మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలు బంద్కు మద్దతు ప్రకటించి పాల్గొన్నాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సంగు తిరుపతిరావు మాట్లాడుతూ దేశంలో పెరిగే ధరలకు హద్దే లేకుండా పోతుందని పెట్రోల్ ధర సెంచరీ దాటిందని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి హనుమంతరావు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్ కరుణానిధి డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ పిచ్చయ్య సిపిఐ సిపిఎం నాయకులు వెంకటేశ్వర్లు జూపల్లి కోటేశ్వరరావు కేజి రత్నం ఎస్ శ్రీను నారాయణ రవంజి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 44 కార్మిక సంఘాలు 400 పైగా రైతు కార్మిక సంఘాలు 19 పార్టీలు దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్కు ప్రధాన ఉద్దేశం రైతుల్ని కాపాడుకోవాలా. రైతులను కాపాడుకున్నందువలన భావి తరాలకి అవమానతలు తొలగే రకంగా ఉండాలంటే మనం రైతులను కాపాడుకోవాల్సిన అంశం ప్రధానమైంది. రెండోది కార్మికులు రైతులు లేనిదే దేశ భవిష్యత్తు కానీ ప్రపంచ మానవాళి మనుగడ కానీ అసలు కుదరని పరిస్థితి. ఈరోజు 74 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో వాటిని ప్రైవేట్ కంపెనీలకి కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టి దగ్గర దగ్గర 50 కోట్ల జనాభాని కడుగు బలహీన వర్గాలని బానిసలుగా ఉంచే రకంగా ప్రయత్నం చేస్తున్నారు. దగ్గర దగ్గర 32 మంది ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణాలు అర్పించి సాధించుకున్న విశాఖ ఉక్కు ఈరోజు పెట్టుబడి ఉపశమన పేరుతో ప్రైవేటు సంస్థ కట్టబెట్టడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. దానికి మనం కాపాడుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఏ వామపక్షాల్లో మిగిలిన పార్టీలో కాకుండా ప్రతి ఒక్క దేశ పౌరుడు ఆలోచించి ఉపాధ్యాయులు కానీ పౌరులు కానీ ఆలోచించి ఈ ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక చట్టాలని ఉపసంహరించిన విధంగా ప్రజలు మొత్తం బయటికి రావాలి. బయటకు వచ్చి భావితరాల భవిష్యత్తుని కాపాడుకోవాలి అంటే ప్రతి ఒక్క పౌరుడు ఈ చట్టాలపైన అవగాహన కల్పించుకొని పక్క వాళ్ళకు కూడా చెప్పి రైతులను కాపాడుకోవాలి, కార్మికులను కాపాడుకోవాలి. అందరూ కలిసి ఈ రోజున మోడీ విధానాల వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాల్లోకి పోరాటంలోకి వచ్చాము. దీనికి కారణం ఏంటంటే గత 10 నెలల నుంచి రైతులు ఢిల్లీ చుట్టూ నడిపడిన అనేకమైన ఆందోళన చేస్తూ ఉన్నారు, పోరాటం చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తుంది ఎవరి కోసం చేస్తూ ఉన్నాడు, కష్టభావం చేస్తూ ఉన్నాడు, మార్పు జరుగుతూ ఉన్నాడు. రైతాంగం చేస్తున్న ఈ పోరాటంలో దాదాపు 620 మంది రైతులు చనిపోయారు. చలికి కానీ ప్రమాదాలలో కానీ పోలీస్ కాల్పుల్లో కానీ స్తంభించిపోయింది ఈరోజు భారతదేశం మొత్తం. కాబట్టి అట్లాగే ఈరోజు కార్మిక కోడ్ బిల్లులు 150 సంవత్సరాల నుంచి బ్రిటిష్ వాడి హయాం నుంచి పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని రద్దు చేసి పారేసేసి ఈ రోజున వాళ్ళు మొత్తం కోడ్ బిల్లులు తీసుకొస్తా ఉన్నారు. జగన్ మోడీ గారు ఆ చట్టం చేయకుండా కార్పొరేటర్లకి పెట్టుబడిదారులకి వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే చట్టాలు చేస్తూ ఉన్నాడు ఈరోజు భారతదేశంలో. కాబట్టి మేము కోరుతా ఉన్నది మా పార్టీలు ఏమైనా మా జెండాలు ఏమైనా నమస్కారం చేస్తూ ఈ బంధువులు చేయమని అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మన ముందుగా మన తెలుగుదేశం పార్టీ నాయకులు సంగతి కోరుతున్నాం.